తండ్రి ఓ దుర్మార్గుడు, ఓ నరహంతకుడు, అనేక మందిని బహుభయంకరంగా చంపేశాడు. ఫలితంగా తన బిడ్డలందరూ కూడా శపించబడ్డారు. ఆ వంశమే శపించబడింది. కానీ 400 సంవత్సరాల తరువాత ఓ అద్భుతం జరిగింది. ఫలితంగా ఆ వంశంలో నుండి గొప్ప సేవకులు, బోధకులు, యాజకులు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే నాయకులు ఉదయించారు. శపించబడినటువంటి ఆ వంశంలో నుండి గొప్ప నాయకులు రావడానికి వారి జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏమిటి? నువ్వు ఎంతగా పాడైపోయినా, ఎంతగా శపించబడినా, నీ జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చడానికి దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుందేమిటి? రాబోయే ఆదివారం బహుశక్తివంతమైన సందేశాన్ని ముందు తీసుకురాబోతున్నాను. గతంలో మన పూర్వీకులు చేసినటువంటి పాపిష్టి పనులను బట్టి ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నటువంటి వారి జీవితంలో దేవుడు చేయగలిగినటువంటి మహా అద్భుతం ఏమిటి? నీ నుండి, నీ కుటుంబం నుండి, నీ వంశము నుండి దేవుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి నాయకులను, యాజకులను ఏ రీతిగా సిద్ధం చేయగలడో రాబోయే ఆదివారం బహుశక్తివంతమైన సందేశాన్ని ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి. మీ కుటుంబంలో నుంచి శ్రేష్టమైనటువంటి సేవకులను, నాయకులను దేవుడు ఏ రీతిగా తయారు చేయబోతున్నాడో రాబోయే సందేశం మీకు అందించబోతుంది. రండి, మన కల్వరి టెంపుల్ బ్రాంచ్ చర్చెస్లో మీకు ఏ మందిరం అయితే దగ్గరలో ఉందో ఆ మందిరానికి వచ్చి రాబోయే ఆదివారం ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని విని దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితంలో ఆయన ప్రణాళికను గుర్తించాల్సిందిగా కోరుతూ, ఘనమైన సాక్షులుగా, సేవకులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ, మీరాకొకరికి ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.